ఎలక్షన్ లేవు, మీ బాధలు ఏది ఇవ్వడానికి వచ్చాం. ఎవరు ఎట్టున్నారు పోయితే మన వాళ్ళకి ఏదో కావిలో కావాలి తెలియజేసుకోవాలి, ఇన్ఛార్జ్ ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యలు ఎట్టుడో తెలుసుకుని వచ్చాం. నీకు నేను 3 సంవత్సరాల నాడు పూర్తయింది ఇక్కడ ఇల్లు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. నీకు 3 సార్లు పెయింట్ పోతుంది మైనార్టీ అంటే వాళ్ళు పేదవాళ్ళకి ఎవరు వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళకి ఇస్తారు. ఎవడు ఇవాళ ఎలక్షన్ లేవు పలకరించుకోవాలి వచ్చాం, మా మాటలు కాదు. ఇవాళ ఏమి ఎలక్షన్ లేవు, ఎలక్షన్ కోసం రావాలి. చెప్పాను ఈరోజు ఇంటికి వచ్చి గుర్తుపెట్టుకుని సహాయం చేశాడు. కావలి మున్సిపాలిటీ 8వ వార్డుకి ఉదాహరణే ఈ నీటి సమస్య, అదేవిధంగా ప్రజలు బాగోగు తెలుసుకున్నారు, ఎవరు పరిస్థితి ఏంది ఎట్టుందని తెలుసుకున్నారు రావడం జరిగింది. అదేవిధంగా ఒక పాపకి పాప తండ్రి లేడు, గుండి జారిపి పక్కన దానికి వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే వాళ్ళకి అర్థం కాక అయోమయంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళపై పరామర్శించి మీరేం భయపడతామా, మా చేతన సహాయం తెలియజేసి పట్టి తరఫున చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాని పరిష్కార మార్గం ఆలోచిస్తాం. ఏం చేయాలి వస్తాను ధైర్యం ఉండని వాళ్ళకి దారి ఖర్చులు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ పోవాలా ఇబ్బంది పడద్దు, ఈ డబ్బులు పెట్టుకొని సాధ్యతతో పోండి. మేము లోకేష్ బాబుతో చంద్రబాబు నాయుడుతో మా రవిచంద్ర ఉన్నారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇది ఏం చేయాలి అనే దాని మీద రావడం జరిగింది. ఇక్కడికి వాళ్ళు నన్ను మొన్న గౌరవ సభకు వస్తే ఆ రోజు నాకు చెప్పారు, అయ్యా మా పరిస్థితి ఏదైనా ఉంది, మమ్మల్ని ఎవరు పట్టుకుని ఇచ్చిన మా తండ్రి లేడు, తండ్రి లేని పెట్టి సహాయం చేయమంటే ఈరోజు అది పనిగా మేము ఉదాహరణ ప్రోగ్రాం 8వ వార్డులో ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించి ధైర్యం చేసి మీకు మీ బిడ్డకి వైద్యం చేసే మార్గం తెలుగుదేశం పార్టీ చేస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డులో నీళ్లు సక్రమంగా రావడం లేదు, రోజు మార్చి రోజు నీళ్లు వదులుతున్నారు, అయినా ఆ నీళ్లు కూడా మంచి నీళ్లు రావడం మురికి నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు ఎందుకు ఈ దౌర్భాగ్యం పెట్టిందో కావాలకి అర్థం కావట్లేదు. అమృత పథకం 100 కోట్లతో వచ్చింది, 70 కోట్ల పని పూర్తి చేశారు, మరో పని పూర్తి చేసి ఎందుకు కావాలి దాహం తీర్చడం లేదో, ఎందుకు ఇంత కసి ప్రజల మీద అర్థం కావడం లేదు, ఎందుకు చేయలేదు కూడా చెప్పాలి. నేను ఈ సభ కోరుతున్నాను, దయచేసి హౌసింగ్ ఫిట్కో హౌసింగ్ పూర్తి అయ్యి 3 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ పూర్తయింది, 90% పెండింగ్ ఉంది. ఈరోజు ఎందుకు ఇల్లు పూర్తి అయినాయి 3 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి. ఒక మహిళ ఇప్పుడు ఏడిసింది, అయ్యా నాకు ఇల్లు లేదు, 3 సంవత్సరాలు డబ్బులు కట్టా గవర్నమెంట్. అప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికి ఇల్లు వాళ్ళకి ఇంట్లో మంగళ వాయిదాలతో చేస్తారనుకున్నాం, అది జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఎందుకు వాళ్ళు 3 సంవత్సరాలు ఇవ్వలేదు. కక్ష స్వామి ధోరణిగా ఉంది కానీ ఇది మంచి ధోరణ కాదు, ఇది నియంత్రణ. ఆయన ఇండియాలంటే ఇవ్వాలి, పేదోడైనా ఆయన తినాలంటే తినాలి, లేకుంటే లేదు. ఎక్కడ చూడలేదు చూడబాము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఇప్పుడైనా మంచి చెడు అర్థమైంది, ఒక్కసారి అతనికి అర్థమైంది. దయచేసి మళ్ళీ తప్పు చేయొద్దు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ